नमस्ते अंडी, वेलकम टू मई चैनल। मुझे फस्ट टाइम मैं चैनल एवं चूस्टे सब्सक्राइब चुस्कते मैं वीडियोस चूसी नचिंदे कब्सक्राइब चुस्को अलागे मैं वीडियो चूस तरह लाइक चेयटे मर्चिपोवुद्दु। ఈ రోజు మనం క్యారెట్ పచ్చడి తయారు చేసుకుందామండి। నేను ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానన్నమాట। ఆ 1/2 కేజీ క్యారెట్ శుభ్రంగా పైపైన మనకి పిల్లర్తో మనం తోల్తంత పూర్తిగా తీయవసర లేదు, చాగుతోనే మనకి బుడుపులు కట్ చేసుకున్న తర్వాత చాగుతోనే పైపైన అంటే గనక కొంచెం ఆ పైనుండ ఆ డస్ట్ లేయర్ అంతా వచ్చేస్తది। అలా వస్తే గనక చాలు, శుభ్రంగా కడిగేసేసుకొని మనం క్యారెట్ మొత్తం రెడీ చేసుకుందాం అన్నమాట। ఇది మనం రెగ్యులర్ గా చేసుకునే పచ్చళ్ళ అంటే మనం ఎప్పుడు ఉదయం పూట మనకి ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు, చారు చేసుకున్నప్పుడు, లేదంటే గనక ఏదైనా పప్పులు చేసుకున్నప్పుడు, రోజు రోటి పచ్చళ్ళ మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇలా క్యారెట్ పచ్చడి చేసుకుంటే కూడా పచ్చడి చాలా టేస్ట్ గా ఉంటుంది, తయారు చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట। ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేసేసాను కదా క్యారెట్లు, తురుముకుంటున్నాను అన్నమాట। అంటే ఇది సన్న లేయర్లగానైనా తురుముకోవచ్చు, పెద్ద లేయర్లగానైనా తురుముకోవచ్చు, అది మనం పచ్చడి తయారు చేసే విధానాన్ని బట్టి, అంటే మనం తినే విధానం మనం తినే దాన్ని బట్టి మన ఇష్టం ఎలా అనుకుంటే గనక అలా క్యారెట్ తురుము అనేది మనం తురుముకోవచ్చు। ఇదేంటంటే మినిమం ఒక 10 రోజుల పాటు కంపల్సరీగా నిలవ ఉంటదండి। 10 రోజులు దాటినాక మనం ఎక్కువ పచ్చడి పట్టుకుంటే గనక ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన అన్నమాట, ఎందుకంటే కాస్త క్యారెట్ నీరు వచ్చే గుణం ఉంటది కాబట్టి కాస్తంత ఎక్కువ ఉంటే ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన నేను నేను శుభ్రంగా క్యారెట్ తురిమేసేసుకున్నాను। ఇది 1/2 కేజీ క్యారెట్ తురుము అన్నమాట। ఇప్పుడు స్టవెల్ కి చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని ఈ క్యారెట్ ని చక్కగా మనం దోరగా ఏంచుకుందాం అన్నమాట। ఎందుకు ఏంచుతున్నాము, పచ్చడని అంటున్నారు తురుము ఏంచుతున్నాం అనుకుంటున్నారు కదా, మనం అనుకుంటున్నాం కదా క్యారెట్ లో కాస్తంత వాటర్ ఉంటదని చెప్పేసి, క్యారెట్ వాటర్ వస్తది కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నూనెలో కాస్తంత ఏంచాం అనుకోండి ఆ పచ్చి వాసన అంతా పోయి ఆ వాటర్ అనేది ఇంకిపోయి మనకి పచ్చడి కరెక్ట్ గా వస్తుంది అన్నమాట। మనం పచ్చడి పట్టుకుంటే గనుక చాలా కరెక్ట్ గా టేస్ట్ గా కూడా వస్తది, మెత్తబడకోకుండా ఉంటది అన్నమాట। నేను ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసాను అన్నమాట, క్యారెట్ తురుము ఏంచడం వరకేను ఒక 2 స్పూన్లకి ఆయిల్ వేసాను। మనకి ఓ డీప్ ఫ్రై అయ్యేలాగా మనం తురుము ఏంచకూడదు, జస్ట్ ఏంటంటే ఆ పచ్చి వాసన మనకు పోయింది అనుకునేదాకా ఆ మన క్యారెట్ తురుము ఏంచుకుంటే గనక పచ్చడికి కరెక్ట్ గా సరిపోయిద్ది అన్నమాట। ఇలా ఏగింది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి, మనకి హైలో పెట్టేసుకుంటే మళ్ళీ మాడిపోయిద్ది, ఇలా ఏగింది చాలు అనుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తెలిసిపోయిద్ది అన్నమాట। ఇప్పుడు చక్కగా నేను వేసినప్పుడు స్టార్టింగ్ మనకి మరింత తురుములాగా మనకి పచ్చి వాసన వచ్చినట్టు ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఏంచుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఏంచుతున్నాను కదా ఆ పచ్చి వాసన అంతా పోయి క్యారెట్ ఏగిన ఫ్లేవర్ మనకు తెలుస్తుందండి మనం ఆ పచ్చడి పట్టేటప్పుడు। ఈ మోస్తరుగా కొంచెం ఏంచుకుంటే సరిపోయిద్ది అన్నమాట। ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకోవాలన్నమాట, ఈ క్యారెట్ తురుముని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ పచ్చడి ప్రిపేర్ చేయొద్దండి, ఎందుకంటే వేడివేడిగా చేయటం వల్ల కూడా పచ్చడి పాడైపోయిద్ది, అంటే బూజు వచ్చేసేస్తామో లేదంటే కనుక మెత్తబడిపోవటమో, చాలా పచ్చడి ఎంత కష్టపడి చేసిందంత వృధా అయిపోయిద్ది। కొంచెం టైం పట్టినా కానీ చక్కగా చల్లారి పెట్టేసుకుంటే ఈలోపు మనం తాలింపు రెడీ చేసుకోవచ్చు అనమాట, ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద మనం చల్లారి పెట్టేసుకుంటే। నేను అదే బాండీలో ఒక 5 స్పూన్లకి నేను ఆయిల్ వేసాను, మీకు చూపించిన ఆ చిన్న గరిట ఆ స్పూన్తో 5 స్పూన్లకి ఆయిల్ వేసాను, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, పచ్చడికి ఆయిల్ పట్టిద్ది అనమాట, మనం ఇవన్నీ కలుపుతాం కాబట్టి మిందిపిండి ఆవు పిండి ఇవన్నీ కలుపుతాం కాబట్టి పచ్చడికి ఆయిల్ పట్టిద్ది। ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత 10 నుంచి 15 ఎల్లుల్లిపాయలు అనమాట, ఎల్లుల్లిపాయ పేస్ట్ వేయటం లేదు నేను, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను। ఇది ఎందుకంటే మనకి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక క్యారెట్ 1 కేజీకి అలా తీసుకుంటే కనుక కొంచెం పేస్ట్ చేసి వేసుకోవచ్చు, నేను 1/2 కేజీ క్యారెటే కాబట్టి నేను ఎల్లుల్లిపాయలు చిత్తగొట్టి కచ్చాపచ్చ తాలింపులు వేసానన్నమాట। ఇలా వేస్తే కూడా నూనెలో మనకి ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది, పచ్చడి బాగుంటుంది అన్నమాట। కొంచెం తాలింపు దినుసులు వేసాను, కొంచెం ఏమో జీలకర్ర వేసాను, ఒక ఎండుమిరపకాయ చిన్న ముక్కలుగా ఇరగదీసేసుకొని వేసాను, తాలింపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు నేను పసుపు వేసేసేస్తానండి, ఆయిల్లోనే పసుపు వేసేస్తాను, ఇవన్నీ కలిసినప్పుడు మనకి మెంతి పిండి ఆవు పిండి ఇవన్నీ కలుపుతాం కదా అలాంటి కాకోకుండా ఈ కొంచెం కొంచెం పచ్చళ్ళకి నేను ఆయిల్లోనే తాలింపులోనే పసుపు వేసేసుకుంటాను అనమాట, పచ్చడి సరిపడా ఒక చిన్న స్పూన్నరకి నేను పసుపు వేసేసాను। పసుపు వేసేసిన తర్వాత స్టవ్ కట్టేసాను, ఎందుకంటే మనకి కరివేపాకుకి ఎక్కువ సెగ అవసరం లేదు కాబట్టి, తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసేసుకొని నేను తాలింపు కరివేపాకు వేసేసాను।
ఇప్పుడు ఈ తాలింపు కూడా మనకు చల్లారిపోవాలండి పూర్తిగా తాలింపు కూడా చల్లారితే గనక మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ తాలింపు చల్లారేలేపు క్యారెట్ తురుములో మనం ఏమేం కలపాలి ఏమేయాలని చెప్పేసి ఇప్పుడు మనం క్యారెట్ తురుము చల్లారిందో లేదో చూసేసి మనం కలపాల్సినవన్నీ కలిపేసేద్దాము దినుసులే నేను ఒక స్పూన్కి నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ స్పూన్కి ఒక స్పూన్కి మెంతి పిండి వేసాను రెండు స్పూన్లకి ఆవు పిండి వేస్తున్నాను ఎందుకంటే 1/2 కేజీ క్యారెట్ తురుమే కాబట్టి మెంతి పిండి ఎక్కువ వేస్తే గనక చేదు వస్తదన్నమాట అదే స్పూన్ తో 4-5 స్పూన్లకి అంటే 4కి కాదులండి 5 స్పూన్లకి నిండా అంటే కాస్త కొస్త కింద పడుతుంది కాబట్టి దాన్ని కూడా నేను కౌంట్ చేసుకున్నానన్నమాట మొత్తం 5 స్పూన్లకి నేను కారం వేసాను ఒక స్పూన్కి మెంతి పిండి రెండు స్పూన్లకి ఆవు పిండి వేసాను ఒక 5 స్పూన్లకి కారం వేసాను ఒక రెండు స్పూన్లకి salt వేసానన్నమాట salt మనం మొత్తం కలుపుకున్న తర్వాత తాలింపది కూడా వేసేసుకున్న తర్వాత చాలా పోతే గనక salt అనేది మనం కష్టంత వేసుకోవచ్చు కాబట్టి సుమారుగా రెండు స్పూన్లకి నేను కారం వేసానన్నమాట మొత్తం కలిపి పెట్టేసేసుకుందామండి ఏంటంటే నేను మీకు ఆ స్పూన్ ఎందుకు చూపిస్తున్నానంటే అదే స్పూన్ తో నేను వేసాను కాబట్టి ఒక స్పూన్ మెంతి పిండి రెండు స్పూన్లు ఆవు పిండి 5 స్పూన్లు కారము రెండు స్పూన్లు salt వేసారన్నమాట మొత్తం కలిపి పెట్టేసుకుందాము మనకి తురుము అనేది మొత్తం కారము మసాలాలు అన్ని పట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ప్లేట్ లో కాకోకుండా నేను గిన్నెలో పెట్టేస్తున్నాను ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత ఇది నేను ఉదయం పూట పడుతున్నాను కాబట్టి తాలింపు వేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకునే ముందు గిన్నెలోనే ముందు కలిపిన పచ్చడి పెట్టేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుందని ఉదయం పూట వేసేసి సాయంత్రం పూట తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇది ఎక్కువ రోజులు మాగవసరం లేదండి వెంటనే తినేసేయచ్చు కాకపోతే ఒక పూట ఆగితే గనక ఇంకా ఆ కారం మనకి మసాలా వేసాం కదా మెంతులు ఆవు పిండి ఎల్లుల్లిపాయలు అన్ని చితగొట్టేసి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా క్యారెట్ తురుముకు పట్టేసి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు తాలింపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు తాలింపు కలిపేసేసుకుందాము ఆయిల్ పట్టిద్దని చెప్పాను కదండి మొత్తం కలిపి పెట్టేసిన తర్వాత మీకు ఆయిల్ ఎక్కువ ఏమి అనిపించదు అన్నమాట ఎందుకంటే మనకి ఈ కారము ఉప్పు మెంతి పిండి ఆవు పిండి ఎన్ని వేసాం కాబట్టి క్యారెట్ కి మనం పీల్ చేసుకుంటదన్నమాట పచ్చడికి నేను వేసిన కారానికి మెంతి పిండికి ఆవు పిండికి వేసిన కారం అది క్యారెట్ కి నేను 5 స్పూన్ల ఆయిల్ వేసాను కాబట్టి పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఎక్కువ అవలేదు తక్కువ అవలేదు చక్కగా సరిపోయింది ఆయిల్ అనేది ఒక రెండు చిన్న సైజు నిమ్మకాయలు తీసుకున్నాను మనం నిమ్మ రసం పోసుకోవాలన్నమాట దీంట్లో చింతపండు మనం యాడ్ చేయకూడదు చిన్న చిన్నవి కాబట్టి రసం లేదు కాబట్టి ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ రసం నాదైతే ఒకటైతే సరిపోయిద్ది అంటే మనం తినే పులుపును బట్టి కూడా మనం నిమ్మ రసం అనేది పోసుకోవచ్చు ఈ రసం ఈ చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి కొంచెం రసం వచ్చింది కాబట్టి నాకు ఈ పట్టే పచ్చడికి సరిపోయింది కాబట్టి నాకు ఆ రెండింటితో సరిపెట్టుకున్నాను పులుపు తినేవాళ్ళు కొంచెం వేసేసుకోవచ్చు అన్నమాట మొత్తం కలిపి పెట్టేసేసుకొని ఒక్క పూట అంటే ఉదయం పూట పడితే కనుక ఒక్క పూట మాగనిస్తే కనుక పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా అసలుకి పట్టి చూడండి అండి అసలు పచ్చడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట చక్కగా కుదిరింది పచ్చడి అయితే మాత్రం ఇలా కూడా పిల్లలు క్యారెట్ తినటం ఇష్టం లేని పిల్లలు ఇలా కూడా చక్కగా దోశ వేసినప్పుడు కానీ ఇడ్లీ వేసినప్పుడు కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు ఇలా పచ్చడి నేను అంటే వారంలో మనకి పట్టుకోవచ్చు ఒక 10 రోజులకు ఒకసారి లేదంటే కనుక ఒక నెలలో 1-2 సార్లు అయినా ఇలా క్యారెట్ పచ్చడి మనం చేసి పెడితే కనుక పిల్లలు అలవాటు అవుతారు ఇష్టంగా తింటారన్నమాట ఈ పచ్చడి కనుక ఇలా పడతాం మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి